శశికళకు మరో ఎదురు దెబ్బ తగిలింది. లొంగిపోవడానికి గడువు కావాలంటూ ఆమె చేసిన విజ్ఞప్తిని నిరాకరించింది సుప్రీంకోర్టు. గడువు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది న్యాయస్థానం. వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. ఇక ప్రత్యామ్నాయం ఏమీ లేకపోవడంతో శశికళ ఇవాళ కోర్టులో లొంగిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. శశికళకు మరో ఎదురు దెబ్బ తగిలింది. లొంగిపోవడానికి గడువు కావాలంటూ ఆమె చేసిన విజ్ఞప్తిని నిరాకరించింది సుప్రీంకోర్టు. గడువు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది న్యాయస్థానం. వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. ప్రత్యామ్నాయం ఏమీ లేకపోవడంతో శశికళ ఇవాళ కోర్టులో లొంగిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. పళనిస్వామి తనకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు పన్నీర్ సెల్వం వర్గం నేతలు కూడా నిన్న విద్యాసాగర్ తో సమావేశమయ్యారు. గవర్నర్ మాత్రం ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. శశికళ బెంగళూరు కోర్టులో లొంగిపోయేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. తన సమీప బంధువు టీటీవీ దినకరన్ ను ఏఐడిఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించారు శశికళ. మరోవైపు డిఎంకే స్టాలిన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.